నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో స్వప్నాధ్యాయం ప్రకారం ధనలాభాన్ని కలిగింపజేసే స్వప్నాల గురించి పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ధర్మరాజ దశమి, అంటే ధర్మరాజుకి పట్టాభిషేకం జరిగిన రోజు. ధర్మరాజును మనసులో స్మరించుకోవడం ద్వారా ఈరోజు సకల శుభాలు కలుగుతాయి. నిత్య జీవితంలో మనకు వచ్చేటటువంటి కళలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. బృహస్పతి కళలను గురించి స్వప్నాధ్యాయం అనే పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయాన్ని రచించాడు. ఆ అధ్యాయంలో ధనాన్ని కలిగింపజేసేటటువంటి ధనపరమైనటువంటి కళల గురించి ప్రామాణికంగా చెప్పడం జరిగింది. బృహస్పతి స్వప్నాధ్యాయంలో చెప్పిన కళలను గురించి మనం పరిశీలిస్తే, ఎవరికైనా సరే కళలో బంగారం బహుమతిగా ఇచ్చినట్లు కనిపించినట్లయితే, లేదా బంగారు నాణాలు ఇతరులకు ఇచ్చినట్లుగా కనిపించినట్లయితే, అది ధన ఆదాయానికి సంబంధించిన స్వప్నంగా స్వప్న సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. అలాగే కళలో ఎవరికైనా సరే పువ్వులు కనిపిస్తే చాలా మంచిది. కళలో పువ్వులు కనిపిస్తే రాబోయే ధన ఆగమనానికి సంకేతంగా ఈ స్వప్నాన్ని భావించాలని స్వప్న సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. అలాగే కళలో నీళ్లు కనిపిస్తే చాలా మంచిది. ఎవరికైనా కళలో నది కానీ, సముద్రం కానీ, సెలయేరు కానీ, ఏదో ఒక విధంగా నీరు కళలో కనిపించినట్లయితే అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి బయటపడతారు, సంతోషకరమైనటువంటి జీవితం లభిస్తుందని స్వప్న సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. అలాగే కళలో ఎవరికైనా సరే నది దాటినట్లు కనిపిస్తే చాలా మంచిది. నది దాటినట్లు కళలో కనిపిస్తే జీవితంలో ఎలాంటి కష్టాలున్నా సరే ఆ కష్టాల నుంచి తొందరగా బయటపడతారంటానికి ఈ స్వప్నాన్ని తార్కాణంగా చెప్పుకోవచ్చు. అలాగే నది దాటినట్లు కళ్ళలో కనిపిస్తే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు కూడా తొందరలోనే చక్కటి పరిష్కార మార్గం లభిస్తుందని స్వప్నాధ్యాయం మనకు తెలియజేస్తుంది. అలాగే కళలో ఏదైనా పండుగ జరుపుకున్నట్లుగా కనిపిస్తే ధనలాభం కలుగుతుంది. ఏదైనా పండుగ బంధుమిత్రులతో కలిసి జరుపుకుంటున్నట్లుగా మీరు కళలో చూసినట్లయితే దానివల్ల ఏదో ఒక విధంగా ధనలాభం కలుగుతుందని బృహస్పతి స్వప్నాధ్యాయంలో తెలియజేశాడు. అలాగే శత్రుబాధలను తొలగింపజేసే స్వప్నం గురించి కూడా బృహస్పతి స్వప్నాధ్యాయంలో చెప్పాడు. ఎవరికైనా సరే కళలో వస్త్రాలు ధరించినట్లు కనిపిస్తే శత్రువుల మీద విజయం కలుగుతుంది. అంతఃశత్రు బాధలను తగ్గింపజేసుకుని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి కళలో వస్త్రాలు ధరించినట్లుగా కనిపించే స్వప్నం విశేషంగా సహకరిస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధిని సాధించడానికి కూడా ఒక స్వప్నాన్ని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు. కళలో సంతకం చేసినట్లు కనిపిస్తే వాళ్ళు తొందరలోనే వాళ్ళ శ్రమతో, కృషితో, పట్టుదలతో వృత్తి వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే కళలో పాలు తాగుతున్నట్లు కనిపించినా, పాలు పితుకుతున్నట్లు కనిపించినా, దానివల్ల అనేక మార్గాల్లో రాబోయే కాలంలో ధనాదాయం పెరిగే సూచనలు ఉన్నాయని స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. అలాగే కళలో ఏ విధంగా నీళ్లు కనిపించినా చాలా మంచిది. ఇంట్లో నీళ్లు కనిపించినా, లేదా మీరు నీళ్లు తోడుతున్నట్లు కనిపించినా, నీళ్ల మధ్యలో మీరున్నట్లు కనిపించినా, ఏ విధంగా అయినా సరే, ఎక్కడైనా సరే నీళ్ల మధ్యలో మీరున్నట్టు కనిపిస్తే అది రాబోయే ధనలాభానికి సంకేతంగా స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. అలాగే కళలో తేనె తుట్టు కనిపిస్తే చాలా మంచిది. కళలో గులాబీ పూలు కనిపిస్తే చాలా మంచిది. గులాబీ పూలు కళలో కనిపిస్తే రాబోయే కాలంలో శ్రమతో, పట్టుదలతో, కృషితో అనేక మార్గాల్లో ధనాదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఉన్నట్లుగా స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైనా స్వప్నాధ్యాయం ఏం చెప్తుందంటే, వాతకం పిత్తకం చైవ చింతితంచ అనువర్జయేతని చెప్తుంది. అంటే ఎప్పుడైనా వాతపరమైన దోషాలు, పైత్యపరమైన దోషాలు లేనప్పుడు, నిద్రించినప్పుడు వచ్చే కళలే మనకు ఫలితాలను కలిగింపజేస్తాయి. చింతితంచ అనువర్జయేత్ అంటే ఒక విషయం గురించి బాగా ఆలోచించి నిద్రపోయినప్పుడు అప్పుడు వచ్చే కళలు కూడా ఎలాంటి ఫలితాలను కలిగింపజేయవని స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. ఆరోగ్యవంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి నిద్రించినప్పుడు మాత్రం వచ్చే కళలు తప్పకుండా ఫలితాన్ని కలిగింపజేస్తాయని బృహస్పతి స్వప్నాధ్యాయంలో చెప్పడం జరిగింది. కాబట్టి కళలను బట్టి భవిష్యత్తు తెలుసుకోవచ్చని బృహస్పతి స్వప్నాధ్యాయంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. రేపటి శుభయోగం శీర్షికన చైత్రశుద్ధ ఏకాదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ శివ.
లబ్ధ్వా భవత్ ప్రసాదాచక్రం విభురవతి లోకమఖిలంభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. నీ అనుగ్రహం లేనిది ఆ జ్ఞానం కలగదు గనక నేను ఆశ్రయిస్తున్నావు. ఈశ్వరానుగ్రహం లేనిది జ్ఞానం లేదు, అందుకు నీ అనుగ్రహమే కావాలి ఇక్కడ. అయితే నీ అనుగ్రహం ఎంత గొప్పది అంటే ముల్లోకాలను రక్షించే బాధ్యత కలిగిన నారాయణుడికి చక్రం ఇచ్చినదయ్యా నీ అనుగ్రహము అని తర్వాత వాక్యంలో చెప్తున్నారు. లబ్ధ్వా భవత్ప్రసాదాత్, నీ యొక్క అనుగ్రహము చేత చక్రం లబ్ధ్వా చక్రాన్ని పొంది విభుః అవతి లోకం. విభు అంటే సర్వజగదీశ్వరుడైన నారాయణుడు లోకాలని రక్షిస్తూ ఉన్నాడు. ఇది సరిగ్గా మనకి మళ్ళీ పురాణాల్లో చెప్పినది పుష్పదంతుడు మహిమ్నస్థితిలో చెప్పిన హరిస్తే సహస్రం కమలబలిమాదాయ పదయోహో అనే శ్లోకాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. అంటే హరికి చక్రమిచ్చినట్టి అయ్యకు జ్యోత, విష్ణువుకి చక్రాన్ని ఇచ్చినటువంటి విశ్వేశ్వరుని యొక్క వైభవాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ చక్రంతో ఆయన ఏం చేస్తున్నాడు, సర్వజగత్తిని రక్షిస్తున్నాడు. కానీ సర్వజగత్తిని రక్షించగలిగే చక్రాన్ని పట్టుకున్నాడు నారాయణుడు. ఆ చక్రం నువ్వు ఇచ్చేవయ్యా, కనుక నీ అనుగ్రహంతోనే అన్నీ లభిస్తుందని నాకు తెలుసు కనుక ఇప్పుడు ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది నీ అనుగ్రహం వల్ల నాకు కలగాలి అని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ. సర్వేశ్వరుడివే నీ అనుగ్రహం కావాలి. వసుధాతచ్చయతద్ధర రథమౌర్వీశర పరాకృతాసురభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. శివుని లీలల్లో త్రిపురాసుర సంహార లీల మరొక రూపంతో ఇక్కడ చూపిస్తున్నాడు. ఎందుకంటే బాణం గుర్తు చేసుకుని త్రిపురాసుర సంహారం అయింది, ఇప్పుడు మొత్తం ఆయన ఏ విధంగా సన్నాహం చేశాడో అంత చూపిస్తున్నారు. వసుధ తచ్చయ తద్ధర పదాలు ఎంత రమ్యంగా చూపిస్తున్నాడు. వసుధ తచ్చయ తద్ధర ఈ మూడు కూడా రథ మౌర్వీశర ఈ మూడు రూపాలు అయ్యాయి. వసుధ రథ అంటే వసుధ అంటే భూమి, రథమయ్యింది. తచ్చయ అంటే భూమి లోపల కలుగుల్లోకి వెళ్ళి దాక్కునేది ఏదైతే ఉందో అది మౌర్వీ వింటినారయ్యింది అన్నాడు. అంటే పాము వింటినారయ్యింది. తద్ధర ఈ భూమిని ధరించి పెట్టి నిలబడ్డాడు ఒక ఆయన కోరలతో, నారాయణ స్వామి. ఆయన శర బాణమయ్యాడు అన్నాడు ఇక్కడ. అనగా భూమి రథమయ్యింది, భూమి లోపల కలుగుల్లో దాగే సర్పము అల్లే త్రాడయ్యింది, ఆ భూధరుడు అయినటువంటి నారాయణుడు బాణమయ్యాడు. ఈ విధంగా తయారు చేసుకుని పరాకృత అసురభో అసురుల్ని పరాభవం చేయించిన హే పరమేశ్వర నీకు నమస్కారము. మొత్తం త్రిపురాసుర సంహార ఘట్టాన్ని అక్కడ రథము ధనస్సు వింటినారి ఆ పట్టుకు నిలబడ్డ శివుడు మూడు చూపిస్తున్నారు. ఆధారమేంటి, భూమే. ఇది చెప్పడం ఇందులో ఆంతర్యం విశేషం. ఇది ఆలోచిస్తే భూతత్వం అయినటువంటి మూలాధారం శరీరమే, ప్రధానంగా పార్థివ శరీరం ఇదే విశ్వ శరీరం. అందులో భూతత్వం ఆధారస్థానం, అక్కడ నిలబడి ధనస్సు పట్టాడు ఆయన. అక్కడి నుంచి పైదాకా ఉన్న ధనస్సు అంటే మేరుగు ఆ వెన్ను, దాని నుంచి పాకి పెడుతున్న బుసలు కొడుతున్న పాము ఏదంటే ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన ప్రాణశక్తి, దాన్ని పట్టుకుని నిలబెట్టేటువంటి ఆ పరమాత్మ యొక్క గురుజ్ఞాన స్వరూపమే ఇందులో మనం దర్శించాలి ఇక్కడ. సర్వదేవ సర్వోత్తమ సర్వద దుర్వృత్త గర్వహరణ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఇందులో నామబాహుళ్యం శర్వ దేవ శర్వ శర్వాయ క్షితిమూర్తయే నమః. శృణాతి హినస్తి అంటే నశింపజేయువాడు, వేటిని నశింపజేస్తాడు, శర్వాహర అన్న మన దురితములను పాపాలను దుష్టత్వాన్ని నశింపజేయువాడు. సర్వోత్తమ అందరికంటే అధికమైనటువంటి తత్వము దేవ స్వయం ప్రకాశకత్వాద్ దేవ, శివుడు దేవుడు అంటే స్వయం ప్రకాశకుడు. సర్వద అంటే అన్నీ ఇచ్చేవాడు. మరి శర్వ అన్నారు కనుక నశింపజేయడని పని అని చెప్పాలి. ఓ నశింపజేసేవారు వచ్చారా అని అడిగారు, దేన్ని నశింపజేయమంటామంటాడు ఆయన వెంటనే అలా పిలిచేవి కనుక. ఓహో దానికి కావాల్సిన సరుకు నా దగ్గర ఉంది, దాన్ని ఇవ్వాలి. అదేమిటంటే దుర్వృత్త గర్వహరణ విభో, దుర్వృత్తముల యొక్క గర్వము లేదా దుర్వృత్తముల వల్ల ఏర్పడిన గర్వము ఏదైనా అనొచ్చు. దుర్వృత్తములు అంటే చెడు నడతలు, వృత్తం అంటే నడత ప్రవర్తన, చెడు నడతలు. ఆ చెడు నడతలు కూడా చాలా గట్టిగా పెరిగిపోయాయి, అందుకే వాడికి గర్వం కూడా. చెడ్డతనం చెయ్యడం ఒక దోషమైతే దానితో గర్వించడం రెండో దోషం. అందుకే దుర్వృత్త గర్వహరణ విభో, ఆ దుర్వృత్తముల యొక్క గర్వాన్ని పోగొట్టు, అప్పుడు నీ సర్వనామం సార్థకమవుతుంది అన్నాడు ఇక్కడ. ఇవి ఇలాగే ఉన్నాయి, నువ్వు అలాగే ఉన్నాయంటే నీ గొప్పతనం ఏంటి? ఇన్ని నశింపజేసేవాడు వచ్చాక నశించవద్దు, అగ్ని అంతా రగిలింది, తగలబెట్టవలసిన ఎండు పూలలు అలాగే ఉన్నాయి, ఏం లాభం? అగ్ని పరుగు పోతుంది.
అందుకే తమరి పేరే శర్వ, దానికి తగ్గ పని పెడుతున్నాను. దుర్వృత్త గర్వహరణ విభో, కనుక ఏ నామం అన్నా దానికి పని పెట్టాలండి. ఇక్కడ సర్వదేవ సర్వోత్తమ సర్వద దుర్వృత్త గర్వహరణ విభో యరలవ ష, తర్వాత అక్షరం ష మొదలుపెట్టారు. షడ్రిపు షడూర్మి షడ్వికారహర షణ్ముఖ షణ్ముఖ జనక విభో, షడ్రిపు షడూర్మి షడ్వికారహర, మళ్ళీ వేదాంత శాస్త్రంలోకి ప్రవేశించాం. షడ్రిపు షడూర్మి షడ్వికార, ఈ మూడు పోగొట్టేస్తే అదే మోక్షం అండి. ఇక్కడ మోక్షం అంటే మరి ఏం లేదండి, ఉన్నవి తీసేస్తే అదే మోక్షం, కొత్తది కాదు. ఉన్న వదిలేసుకుంటే అదే మోక్షం, ఎందుకంటే మోక్షం అక్కడే ఉంది, కొత్తగా రాదు. దాన్ని కప్పేసి ఉన్నవి తీసేస్తే చాలు అన్నాడు ఇక్కడ, అది గ్రహిస్తే చాలు. అందుకు షడ్రిపు, ఆరుగురు శత్రువులు అందరికీ తెలుసు, జయించారా లేదో వాళ్ళకి వాళ్ళకే తెలుసు ఇక్కడ. కనుక ముందు షడ్రిపు అని చెప్పాడు, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములు. షడూర్ములు అన్నాడు ఇక్కడ, షడూర్ములు ఆరు ఊర్ములు ఉంటాయి, ఇవన్నీ దేహ లక్షణాలు, ఆత్మకవి లేవు. ఆరు ఊర్ములతో తాదాత్మ్యం వదిలేయాలి. ఆ ఊర్ములు ఏమిటో చెప్తున్నారు, క్షిత్ పిపాస శోక మోహ జరామరణం, వీటిని షడూర్ములు అంటారు. క్షిత్ ఆకలి, దప్పిక శోకము, మోహము జర మరణము, వీటిని షడూర్ములు అంటారు. ఈ షడూర్ములు ఎవరెవరికి ఉంటాయి, నాకు లేవు అవి అని ప్రతివాడు అనుకోవాలి ఇక్కడ, నాకు లేవు. ఎందుకంటే క్షుత్ పిపాసలు ప్రాణధర్మములు, అవి ప్రాణం యొక్క పనులు, అవి చేస్తూ ఉంటాయి. శోకం మోహం మనస్సు యొక్క పనులు, జరామరణం దేహం యొక్క పనులు. ఈ మూడింటి పనులు మూడు, నాకు అవేవీ లేవు అంటే నేను దేహాన్ని కాను, ప్రాణాన్ని కాను, మనస్సుని కాను. ఈ ఆరు ఊర్ములు ఏ మూడింటికున్నాయో అవి నాకు లేవని తెలుసుకోవడమే జ్ఞానము, అది షడూర్మి రహిత జ్ఞానం. రెండవది షడ్వికారం అన్నారు, ఆరు వికారాలు. ఆరు వికారాలు వేటుకుంటాయంటే దేహాది ఉపాధులు ఉంటాయి కానీ ఆత్మకుండవు. కానీ నేను ఆత్మస్వరూపుణ్ణి తెలిసాక నాకు అవి లేవుగా. ఆరు ఏమిటంటే అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, క్షీయతే, నశ్యతే, ఇవి ఆరు వికారాలు ఉన్నారు. ఇవన్నీ పతంజలి యోగ సూత్రాల్లో చెప్తారండి. ఇవన్నీ వీటన్నిటిని జయించి వెళ్ళడమే సాధన. ఇవి తెలుసుకుంటే జరిగిపోదు, సాధనతో చేయాలి, అదే యోగ సాధన అనేది. అందుకే యమనియమాదులన్నీ పాటిస్తూ చేస్తే వీటిని జయిస్తాం. వీటిని జయించగా ఏది మిగిలి ఉంటుందో అదే పరతత్వము అన్నాడు ఇక్కడ. అవి అస్థి అంటే ఉండుట, ఉన్నాని దేహాదులతోనే భావం. దానితో జాయతే పుట్టుట, వర్ధతే పెరుగుట, విపరిణమతే మార్పు చెందుట, క్షీయతే తరుగుట, నశ్యతే నశించుట. ఇప్పుడు ఈ షడ్రిపులు షడూర్ములు షడ్వికారములు ఇవి తొలగితే కానీ జ్ఞానం లేదు, జ్ఞానం వస్తే కానీ మోక్షం లేదు. ఎప్పటికయ్యా ఈ కెరటాలు తగ్గేది ఎప్పుడు, సముద్రంలో స్నానం చేసేది ఎప్పుడు, ఈ మొత్తం ఈ మూడారులు పోయేది ఎప్పుడు, మూడారులను దాటి నిన్ను అందుకునేది ఎప్పుడు, నా వల్ల కావట్లేదు కనుక వీటిని పోగొట్టే పని నీ చేతిలోనే పెడుతున్నాను, నువ్వే చేయి. అయితే నువ్వే చేయండి చేసేస్తాడా, శరణం మే తవ చరణయుగం అంటే చేస్తాడు. అలా శరణాగతుడివై కానీ పడిపోతే ఆయనే నీ బుద్ధిని ప్రేరేపించి చెయ్యగలడు. జ్ఞానానికి సిద్ధిపడమే కాదు, జ్ఞాన సాధన కూడా ఆయనే అనుగ్రహంతోనే జరుగుతుంది. అందుకే షడ్రిపు షడ్ ఉర్మి షడ్ వికారహర షణ్ముఖ షణ్ముఖ జనక విభో, దీనికి రెండు పాఠాలు ఉన్నాయి. సన్ముఖ షణ్ముఖ జనక విభో, సన్ముఖ అంటే సత్ ముఖ, సన్ముఖ మంచి ముఖం కలవాడవు అన్నాడు. సన్ముఖ అంటే భక్తుల పట్ల అనుగ్రహ దృష్టి కలిగిన ముఖము సన్ముఖము అన్నాడు ఇక్కడ. రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం, దీనికి ప్రమాణం అది. స్వామి నీ దక్షిణ ముఖం ఏదైతే ఉందో దానితో నన్ను రక్షించు అని వేదమాత చెప్తున్నది, శ్వేతాశ్వత ఉపనిషత్తులోని మంత్రం. ఆ దక్షిణ ముఖం సన్ముఖం, సత్ముఖం. ఆ దక్షిణ ముఖానికి పేరు అఘోరం అన్నాడు ఇక్కడ. ఘోరం అంటే బాధాకరమైనది, తీవ్రమైనది. అఘోరం అంటే ప్రసన్నమైనది. అఘోరవదన మనల్ని చూడగలిగితే సృష్టిలో ఇంక ఘోరమే లేదు. సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన. ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 5:59, సూర్యాస్తమయం 6:30. తిథి దశమి. రాత్రి 11:30 వరకు. నక్షత్రం ఆశ్లేష ఉదయం 8:11 వరకు. వర్జం రాత్రి 7:55 నుంచి 9:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:09 నుంచి 10:59 వరకు. మరణ మధ్యాహ్నం 3:10 నుంచి 4 గంటల వరకు. అమృతకాలం ఉదయం 6:16 నుంచి 8:04 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం ధర్మదశమి. యమపూజ చేస్తారు, అలాగే దశావ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్ని ఆచరించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ ప్రాప్తికి అలాగే మోక్షప్రాప్తికి కూడా అవకాశాలున్నాయని ఆ వ్రతం యొక్క విధానంలో చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేయాలి. ఆ పట్టాభిషేకం ఊరూరా చేయాలి, ఇంటింటా చేయాలి, అదేవిధంగా వీధి వీధికి చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా మనకు రామరాజ్యం సిద్ధిస్తుంది. అంటే పాలకుల్లో రాముడు ప్రవేశించి ప్రజలందరికీ మేలు చేసేటువంటి పరిస్థితులు మనకు కలుగుతాయన్నమాట. ఆ పట్టాభిషేకం పారాయణ చేసుకున్నట్లయితే, శ్రీరాముని యొక్క పట్టాభిషేకాన్ని భావన చేసినట్లయితే మనకు రామరాజ్యం సిద్ధించే అవకాశం ఉంటుందన్నమాట. నేటి ఆణిముత్యాలు. నీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలంటే నువ్వు ముందు సంతోషంగా ఉండు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. గురువారం దశమి. అద్వితీయమైనటువంటి గురువు యొక్క అనుగ్రహానికి నాంది పలుకుతుంది. గురు అనుగ్రహం లేనిదే ఏ వ్యక్తి కూడాను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. గురూపదేశం పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రతినిత్యం గురువుకు నమస్కారం చేసే తరువాత తన మంత్రోచ్చరణకు వెళ్తాడు. ఇది ప్రాచీన కాలం నుంచి వస్తూ ఉన్న సంప్రదాయం. అంతేకాకుండా గురువు యొక్క అద్వితీయమైన ప్రవచనాల సారం ప్రతి వ్యక్తి కనుక అధ్యయనం చేసిన, గురుచరిత్ర పారాయణ చేసిన, తాను అనుకున్నది అనుకున్నట్టు నెరవేర్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే గొప్ప గొప్ప దివ్యక్షేత్రాలలో గురువారం నాడే గురువుకు సంబంధించిన హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సహసిద్ధంగా ఇప్పుడు కోటప్ప కొండ ఉంది. ఆ కోటప్ప కొండలో గురువారం నాడే దక్షిణామూర్తి స్వామి వారికి హోమాలు నిర్వహిస్తారు. గురు హోమం అంటారు దాన్ని. ఆ గురు హోమంలో పాల్గొన్నప్పుడండి అద్వితీయమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆ హోమంలో వేసేటువంటి సమిధలు కానివ్వండి, ఆ మంత్రోచ్చరణ కానివ్వండి, ఆ దక్షిణామూర్తి స్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వచనాలు ఎంతగానో సహకరించాయి అనే భావనా పరంపర మనసును తట్టి లేపుతుందన్నమాట. ఇంత అద్వితీయమైన ప్రభావం ఎక్కడ ఉంది? ఆ గురువు యొక్క కరుణారస దృష్టిలో దాగిన పరమార్థం. అందుకే మనం గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అంటాం ప్రతినిత్యం కూడా. ప్రతి విద్యార్థి కూడాను గురుబ్రహ్మ అనేటువంటి శ్లోకాన్ని గనక ప్రతినిత్యం గనక పఠించినట్లయితే
మార్గదర్శకవంతమైనటువంటి ప్రభావంతో ఆ వ్యక్తి జీవితం సుసంపన్నమై కొనసాగుతుంది అని చెప్పేసి శాస్త్రం. గురువే సర్వలోకానికి రక్షకుడు. ఆ గురువును ధ్యానించండి, గురువు చెప్పిన మాటలను ఆలకించండి, చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపండి. సర్వే జనా సుఖినో భవంతు. శాస్త్రంలో ఇంటికి కోడలుగా ఎవరు రావాలో నిర్ణయించేటటువంటి అధికారం తండ్రిది. అందుకని తండ్రి నిర్ణయించాలంటే తల్లి చెయ్యకూడదని కాదు, తండ్రి తన భార్యని సంప్రదిస్తాడు. ఆ అమ్మాయిని కోడలుగా తెద్దాం అనుకుంటున్నానే అంటే ఏమండి అని ఏదైనా చిన్నది అనుకో, ఏం కాదు, నీ చెప్తున్నాను కదూ ఆ అమ్మాయి మనకి తగిన కోడలు అన్నాడు అనుకోండి, పరమ సంతోషంగా ఆమె కూడా అనువర్తించాలి. కాబట్టి కోడల్ని నిర్ణయించడం ఆయనది కర్తవ్యం. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, అందుకని వశిష్ఠాది మహర్షుల్ని కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని తస్య చింత యమానస్యా మంత్రి మధ్యే మహాత్మనః, ఆయన నా కోడళ్ళు రావాలి, ఎక్కడున్నారో నా కొడుకులకు తగినటువంటి కోడళ్ళని వెతకండి, ఎక్కడెక్కడున్నారో చూడండి, ఆ పిల్లల్నిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని, అకస్మాత్తుగా విశ్వామిత్రుడు వచ్చాడన్నాడు ద్వారపాలకుడు వచ్చి. ఈ మాట అనగానే పైకి భక్తి ప్రకటనం చేస్తున్నాడు, కానీ లోపల దిగులుంది, భయం ఉంది. కారణం ఏమిటి? విశ్వామిత్రుడంటే ఇతపూర్వం కోపానికి పెట్టింది పేరు, బ్రహ్మర్షి కాకముందు. అమ్మో విశ్వామిత్రుడు వచ్చాడు, ఏమడుగుతాడో ఏమడుగుతాడో, కోపంగా ఉన్నవాళ్ళు అన్న భావన మనకుందనుకోండి, వెంటనే మనం చేసే పని ఏమిటంటే అవతల వాళ్ళని పొగడడం మొదలెడతాం. నిజానికి ఆ విషయంలో దశరథుడు కించిత్ వైక్లభ్యాన్ని పొందాడు, కానీ దశరథ మహారాజు గారి మీద తీర్పు చెప్పే ముందు మనం కూడా ఒకటి ఆలోచించాలి. 60,000 సంవత్సరములు పిల్లలు లేకపోతే అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేసి కన్నాడు కొడుకుల్ని. ఆ పిల్లలు లేకపోతే ఒక్కరోజు ఉండలేడు. 4 కొడుకులున్నవాడికి 4 బాహువులు, అయినా రాముడంటే దశరథ మహారాజు గారికి ప్రాణం. మిగిలిన 3 విలిచి రాముడు ఉంటే ఉండగలడు, రాముడు లేకుండా 3 బతకలేడు. అది పక్షపాతం వల్ల కాదు, ఎందుకో మహర్షి చెప్పారు, రామో రతికరపితు, ఆయన గుణముల చేత తండ్రిని అంత సంతోషపెట్టాడు. ఆ రాముడు అక్కడుంటే తమ్ముళ్ళని కూడా తన ఛత్రఛాయల కింద పెద్దవాళ్ళని చేయగలడు, సంస్కారాన్ని నిలబెట్టగలడు. ఆ పెద్ద కొడుకు ఒక్కడుంటే చాలు, వాడు దగ్గరుంటే పొంగిపోతాడు దశరథుడు. భరత శత్రుఘ్నులు మేనమామ గారింటికి వెళ్ళిపోయినా రామలక్ష్మణులు దగ్గరుంటే ఉంటాడు. రామలక్ష్మణులు 14 అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానంటే వారం రోజుల్లో చచ్చిపోతాడు. కారణం దశరథుడి బలహీనత కాదు, రాముడి బలం. రాముడు అంతటి గుణవంతుడు. అసలు రామాయణం ప్రారంభమే అక్కడ కదండి. వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగిందే అది, కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కశ్చ బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములున్న నరుడెక్కడున్నాడని అడిగాడు. మరి అటువంటి గుణములు కలిగినటువంటి వాడు రామో రతికర పితు బభూవా ప్రియదర్శన. అందుకని పొంగిపోతుండేవాడు ఆ గుణాలు చూసి. అబ్బా ఏం కొడుకు ఏం కొడుకు ఏం కొడుకు అని సంతోషం. విశ్వామిత్రుడు వచ్చాడు, ఎక్కడ ఏ కారణానికి తన పిల్లలు ఎక్కడ ఆయన కోపానికి పాత్రులవుతారో, తనకే ఉపద్రవం వస్తుందో, ఏమంటాడో, కడుపులో అనవసరపు బెంగ ఆయనది ఆ స్థాయి కాదు. మహాత్ముడు విశ్వామిత్రుడు అంటే విశ్వామిత్రుడు గురించి 1 గంట మాట్లాడుకుంటే వర్షం పడుతుంది. అటువంటి విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి, ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తాడు? కానీ దశరథుడి పుత్రవ్యామోహం అటువంటిది. కానీ మరి దశరథుడి కళ్ళజోడ పెట్టుకు చూసినప్పుడు
దశరథుడి తండ్రితనానికి ఉన్నటువంటి మర్యాద, ప్రేమ అటువంటివి, ఆ ప్రేమ విస్ఫోటనం ఆయన్ని అలా చేసేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కాళ్ళు కడిగాడు, తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. ఒక్క మాట విశ్వామిత్రుడు మాట్లాడలేదు, తనే మాట్లాడేస్తున్నాడంతే. కంచమే పరమం కామం కరోమికి ముహర్షిత అద్యమే సఫలం జన్మ జీవితంచ సుజీవితం అన్నాడు. అబ్బా ఏం అదృష్టమయ్యా విశ్వామిత్ర మహర్షి, నువ్వు వచ్చావు, నీకేం కావాలి చెప్పిచ్చేస్తాను. అడిగాడా ఏమైనా విశ్వామిత్రుడు, నాకు ఇది కావాలని ఆయన అడగలేదు. వచ్చినవాడి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుని కూర్చుంటే ఏమో ఏమయ్యేదో అంటే ముందు ఆయన్ని సంతోష పెట్టేద్దాం అనుకున్నాడు. అనుకుని అద్యమే సఫలం జన్మ జీవితంచ సుజీవితం అన్నాడు. నా జన్మ ఇవాళ్ళకి సఫలమైంది అన్నాడు, నా జీవితం ఇప్పుడు సుజీవితమైంది అన్నాడు, ఏం కావాలి చెప్పిచ్చేస్తాను. అన్నీ విని ఆఖరణ ఆయన అన్నాడు, ఏం లేదయ్యా పిడుగు దశరథ మహారాజు గారికి, జీవితం అంటే ఒక్కలా ఉంటుందా, ఉడుదుడుకులు ఉంటాయి. ఆయన అన్నాడు, ఏం లేదు, సిద్ధాశ్రమంలో యాగం చేస్తున్న మారీచ సుబాహులని భయంకరమైన రాక్షసులు, ఏం చిన్న రాక్షసులు గారు, ఆయనేం అబద్ధాలు చెప్పడు, ఆ వాళ్ళ వెనక కొన్ని వేల మంది రాక్షసులు ఉంటారు, వాళ్ళని తెగటార్చగలిగిన వాడు నీ కొడుకు రాముడే, నాతో పంపు అన్నాడు. అంతే విరుచుకు పడిపోయాడు వెనక్కి. అమ్మ బాబోయ్, రాముడిని పంపడమే, అదే చేయలేడు. అందుని పంపను అన్నాడు అనుకోండి, విశ్వామిత్రుడు కళ్ళు ఇలా పెద్దవి చేస్తాడేమో భయం. ఎంత తాపత్రయమండి, ఒక తండ్రి ఎంత తాపత్రయపడిపోతాడో, కొడుకుని రక్షించుకోవాలని ఎంత ప్రాణం పెట్టేస్తాడో, నిజంగా ఏం తెలుస్తుంది పిల్లలకి. అందుకే వేదం మయస్కరాయచ అని కీర్తించింది. పరమేశ్వరుడే స్వయంగా తండ్రి రూపంలో తిరుగాడుతుంటాడు. అందుకే ఆ తండ్రిని మించిన దైవం లోకంలో ఇంకోడు లేడు. ఆ తల్లిదండ్రుల యొక్క నమస్కారం చెప్తూ ఒక మాట అన్నారు శాస్త్రంలో, తల్లిదండ్రులకు నమస్కరించి కోరిక కోరవద్దు. ఎందుకో తెలుసా, అసలు నువ్వు కోరడానికి వాళ్ళొకటి మిగుల్చుకున్న వాళ్ళు కారు, వాళ్ళు అన్నీ నీకు అర్పణ చేసేసేవాళ్ళే, వాళ్ళకంటూ ఏ కోరిక ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శంకరుడు ఆ తల్లిని ఇలా స్తుతిస్తున్నాడు, బ్రహ్మ విష్ణువులు లాగానే నేను నీ సత్ప్రభావం వల్లనే జన్మించి సగుణ రూపుడినయ్యాను. ఓ విశ్వజనని, నువ్వే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఇదంతా శ్లోకాలు. నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అయి ఉన్నావు. ఇవన్నీ కూడా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నీ నువ్వే అయ్యున్నావు. ఓ తల్లి, తెలియని వారు మాత్రమే త్రిమూర్తులు ఈ జగాలను రచించారంటారు, కానీ అది నిజం కాదు. నిజంగా త్రిమూర్తులను పుట్టించింది నువ్వే. నీ దయామృత శక్తి వల్లనే మేము ముగ్గురము ఈ జగత్తులను సృష్టించగలుగుతున్నాం. నువ్వు అసంఖ్యాకమైనటువంటి నామరూపాలతో అసంఖ్యము లెప్పలెక్కలేదు. నీకు నచ్చిన వేషం వేసుకొని స్వేచ్ఛగా ఆనందిస్తూ ఉంటావు తల్లి, లీలను ఉపసంహరిస్తూ ఉంటావు. ఓ లోకైక జనని, హరిహర బ్రహ్మాలు ఈ లోకాలను సృష్టించాలనుకుని నీ పాదపద్మాలయందుగల తేనె బిందువులను త్రాగుతూ ఉంటారు. తర్వాత మాత్రమే వారు ఈ సర్వాన్ని చిత్ర విచిత్రంగా సృష్టించగల శక్తిమంతులవుతారు. నీ కృప వల్లే, లేకపోతే సృష్టించలేము. నీ యొక్క త్రిగుణాలతోనే త్రిమూర్తులు సృష్టించబడ్డారు కదా. ఈ దివ్య యువానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో మేము అనంతమైనటువంటి పుణ్యలోకాలను చూశాము. అవన్నీ చక్కగా ఉన్నాయి, దయచేసి వాటిని ఎవరు నిర్మించారో చెప్పు. వీళ్ళు లోపలికి వచ్చేసారు, మణిద్వీపంలో వచ్చి అడుగుతున్నారు, ఇవంతా కూడా మళ్ళీ అవన్నీ అడుగుతున్నారు, అక్కడ చూసిందంతా చెప్పు అని. నువ్వు నీ అమృత కళలతో అన్ని భువనాలను పుట్టించి పెంచి తృంచి వేస్తావు.
నువ్వు నీ ఆత్మపతితో సంయోగం పొంది నిత్యానందాన్ని అనుభవిస్తున్నావు. మాకు మాత్రము నీ దివ్య మార్గాల గురించి మాకు తెలియదు. జనని దేహి పదాంబుజ సేవనం, జనని దేహి పదాంబుజ సేవనం, యువతి భావగతానపి వివతి భావగతానపి నస్సదా పురుషత మదిగమ్య పదాంబుజాత్ విరహితాఘ క్వ లభేమ, విరహితాఘ క్వ లభేమ సుఖం స్ఫుటం. తల్లి, మేము ఆడవారమై ఉన్నాం. మేమంతా మాకు నీ పాదపద్మాలయందు భక్తిని ప్రసాదించు. భాగవతంలో ఒక పర్యం చెప్పింది విన్నారు మీరు. ఆ ఉత్తమోత్తమైనటువంటి పురుషుడైనటువంటి పరబ్రహ్మమూర్తి అయినటువంటి పరాశక్తి ఒక్కతే అని తెలుస్తున్నది. ఇక్కడ అక్కడ విష్ణుమూర్తికి మాత్రమే చెప్పారు. విష్ణుమూర్తి మెల్లగా అట్లా పంపించారు పరాశక్తి. ఆ శక్తి జగన్మాత, ఒక్కడే పురుషుడు, ఒక్కడే శ్రీ, ఒక్కడే నపుంసకుడు, ఒక్కడే సర్వభూతము సమస్తము అని తెలుస్తోంది. పురుషుడైన నీ పాదాలను నిజంగా భజించలేకపోతే నిత్య సుఖాలను పొందలేడు కదా పురుషుడు. ఈ జగాలలో నా మనస్సు నీ పాదసేవకు తప్పితే మరో చోటికి పోరాదు. నీ పాదాల సన్నిధిలో ఉండగా నాకేలాంటి భయము ఉండదు. నీ పాదపద్మాలు ఎల్లప్పుడూ నాకు కనిపించడమే 10,000 అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అంటున్నారు చూడండి. శ్రీభావన కావాలా నాకు అన్నారు, అమ్మ కడుపు కావాలా అన్నారు మహాత్ములందరూ అన్నారు. ఆ ఎంత కరుణ, అమ్మ కరుణలాగా ఉందే అంటారు మహాత్ములను చూసి. వీళ్ళ కరుణ అమ్మ కరుణలాగా ఉందంటారు. అంటే శ్రీరూపమైనటువంటి వాళ్ళలోనే అర్థమవుతుంది. అందుకని మేమంతా శ్రీరూపంగానే ఉండిపోతాం. ఏదైనా పురుష రూపంతో వస్తే ఎక్కడ మాకేదైనా అహంకారం రావచ్చేమో, అందుకని మేమందరూ శ్రీరూపంలో ఉండిపోతాం. ఎందుకంటే నీ పాదపద్మాలను ఆశ్రయిస్తే నాకు ఈ ముల్లోకాల్లోనూ శాశ్వతమైన కీర్తి లభిస్తుంది, భవబంధాలు తెగుతాయి మాకు. ఇక్కడే ఉండిపోతాం హాయిగా. ఇక ఇక్కడి నుంచి మేము కదలం. మాకెందుకు పెట్టావు ఈ పని? ఈ భూమిపై నీ పాదసన్నిధి యొక్క భాగ్యాన్ని వదిలేసి రాజ్యభోగాన్ని బుద్ధిమంతుడైన వాడెవడు కోరుకోడు కదా. నీలో చేరిపోతాం. ఎప్పుడో అదెప్పుడో చేరే బదులు ఇప్పుడే చేరిపోతాం. దగ్గరకు వచ్చాం కదా. ఒకవేళ ఎవడైనా నీ పాదాలను నిందిస్తే వాడు యుగాల వరకు కూడా జన్మలను ఎత్తుతూనే ఉంటాడట. అమ్మవారి యొక్క పాదాలను ఎవరైనా నిందిస్తే, అనుమానిస్తే, సందేహిస్తే వాడు యుగ యుగాల్లో జన్మలెత్తుతూ మళ్ళీ జన్మలెత్తుతూనే ఉంటాడట. ఏ మునులైతే నీ పాదాలయందు భక్తిని విడిచిపెట్టి నిర్మలమైనటువంటి తపస్సును చేస్తారో వారు కూడా కాలం చేత మోసగించబడతారు. వాళ్ళు కూడా నీ పాదాలు వదిలేసి ఊరికి తపస్సేస్తున్నారు ఏదో మోక్షానికోసరం, ఏదో స్వర్గంలో వెళ్ళిపోవాలని చూస్తున్నారు వాళ్ళు. నిన్ను చేరటానికి కాదు, ఎందుకంటే వారు కూడా సత్వరజస్తమ గుణాలతో కూడిన వారే కదా. వాళ్ళందరూ కూడా అందుకే కదా వాళ్ళు అటు తపస్సేస్తున్నారు. నీ యందు నిర్మలమైనటువంటి భక్తి లేకపోవటం చేత వారు ముక్తికి కూడా దూరమైపోతారు. ఆ తపస్సులందరూ కూడా మోక్షలక్ష్మి తపస్సుతో కానీ, దమముతో కానీ, సమాధితో కానీ, యాగాదుల వల్ల కానీ లభించదు. నీ పాదాల యందు ఏకాగ్రమైనటువంటి భక్తి ఉన్నప్పుడే మోక్షము సులభముగా లభిస్తుంది. ఓ సకల మంత్రాత్మిక, నా ఎదలో నీ దయామృతం అనేటువంటి రేణువును కొద్దిగా చిందించాలనుకుంటే ఉత్తమమైనది పావనమైనది అయినటువంటి నీ నవారణ మంత్రాన్ని నాకు ప్రసాదించు. నేను దానిని నిత్యము జపిస్తాను.
ఆత్మచింతన సుఖంలో నిత్యము ఒలలాడుతూ ఉంటాను ఉయ్యాలలాగా. ఓ భవతారిణి జనని, పూర్వజన్మంలో నాకు నవాక్షర మంత్రాన్ని ఉపదేశించావు, కానీ నాకు అది ఇప్పుడు స్ఫురించటం లేదు. ఎందుకంటే ఎన్నో యుగాలు దాటిపోయాయి కదా, కనుక భవార్ణవాన్ని అంటే దాటటానికి భవార్ణవాన్ని, ఈ అద్భుతమైనటువంటి మాయాప్రపంచ భవారణాన్ని, ఆవరణమే వీళ్ళకి ఒక ఆవరణం, ఈ ఆవరణాన్ని ఆవరణాన్ని దాటడానికి నవార్ణ మంత్రాన్ని ఉపదేశించుకొని ప్రార్థించాడు. జగన్మాత ప్రసన్నురాలై శివుడికి నవాక్షర మంత్రాన్ని ఉపదేశించింది. శివుడు ఆ మంత్రాన్ని స్వీకరించి ఎంతో ఆనందిస్తూ అమ్మవారి పాదాలకు నమస్కారం చేసి అక్కడ కూర్చున్నాడు ఆనందంగా. ఆ నవాక్షర మంత్రము కామమోక్షప్రదమైనటువంటిది, దానిని బీజాక్షరాలతో దీక్షగా శివుడు జపిస్తూ వెలిగిపోయాడు. అలా లోకశంకరుడైనటువంటి శంకరుడు మంత్రప్రభావంతో శోభించటాన్ని చూసి, నేను కూడా ఆ మహామాయదేవి సన్నిధికి వెళ్ళాను, ఆ తల్లిని ప్రార్థించాను అని బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. ఓ జనని, లోకదాత్రి, వేదాలు కూడా నిన్ను పూర్ణంగా వర్ణించలేవు. ఓ జ్ఞానరూపిణి, హోమాలు చేసేటువంటి సమయంలో నువ్వు స్వాహానామముతో పిలువబడుతూ ఉండే అటువంటి ఉంటావు కదా, స్వాహ అంటే అమ్మవారే. ఈ ముల్లోకాలలో నువ్వు ఒక్కదానివే సర్వజ్ఞురాలివి, ఎన్నో వింతలు గల ఈ ముల్లోకాలకు నేనే కర్తను. ఈ చరాచర జగత్తులో నాకంటే మరొక సమర్థుడు లేడు, నేనే గొప్ప ధన్యుడిని, సర్వశ్రేష్ఠుని అని గర్విస్తూ ఈ సంసారమనే సముద్రంలో మునకలు వేస్తున్నాను తల్లి. ఓ ముక్తి ప్రదాయిని, భయ నివారిణి, ఈశ్వరి, ఈరోజు నీ అనుగ్రహం వల్ల నీ పాద సన్నిధి చేరినటువంటి నేనెంతో ధన్యుణ్ణి అని గర్విస్తున్నాను అని చెప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. బ్రహ్మ కూడా నాలోని మోహాన్ని తొలగించు అంటున్నాడు. మోహం అంటే ఏంటి? బ్రహ్మకు అన్ని నేనే సృష్టించుతున్నాను అనేటువంటి మోహం, దానించునే సృష్టించబడుతున్నది ఆ శక్తి వల్లే, కానీ నా నుంచినే సృష్టించబడుతుంది అనేటువంటి మోహము, అహంకారయుక్తమైన మోహము, వెలుగును చూపించమని వేడుకుంటున్నాను తల్లి. కాబట్టి ఓ మాత, నీ చరణ కమలాల ప్రభావముతో నా మనస్సు నిండా శాంతి కాంతులు నిండిపోయాయి తల్లి. శాంతి కాంతులు, కాంతి జ్ఞానము, శాంతి సమాధానకరమైనటువంటి, ఏ లోపల ఏ విధమైనటువంటి చింతాచికాకులు లేనటువంటి శాంతి. ఓ శివశంకరి, ఇక నీ ఆజ్ఞను జవదాటను, నేను నీ సేవకుడిని, మోఘమనే సముద్రంలో మునిగిన నన్ను కాపాడు. మోఘం అనేటువంటి ఒక సముద్రం అది, ఆ మోఘం అంటుకుంటే సముద్రం అది, ఎంతవరకు వెళ్ళాలో తెలీదు, ఎంత లోతో తెలీదు, ఎంత పొడువో తెలీదు, ఎంత ఈత కొట్టాలనో తెలీదు, ఏ దిక్కుకు వెళ్ళాలనో తెలీదు. కేవలం చిన్న సముద్రంలో పడిన వాడికి, ఇక మోఘ సముద్రంలో పడిన వాడి కష్టమేమి చెప్పగలం? యజ్ఞం చేసే పండితులు స్వర్గం కోరుతూ యాగాలు చేస్తారు. ఓ ఆదిదేవి, ప్రజలను పుట్టించమని నువ్వు నన్ను అందరికంటే పెద్దవాడిగాను, బ్రహ్మగాను నియమించావు కదా, నాకంటే మరొక పెద్దవాడు లేడనే అహంకారంతో నేను ప్రవర్తించాను, నా అపరాధాన్ని క్షమించు, ఇంతవరకు అట్లే ప్రవర్తించా. ఇది తెలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, అయ్యో నేను కాదు అని. అష్టవిధ యోగ మార్గాలలో సాధన చేసి సమాధి స్థితిని పొందిన వారు కూడా నీ నామ మహిమను తెలుసుకోలేరు తల్లి, కానీ నీ దివ్యనామాన్ని నాటకీయంగా పలికినా సరే, హాస్యం చేసి పలికినా సరే, నాటకీయంగా పలికినా సరే, అది ముక్తికి దారిని చూపిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. సాంఖ్యులు నీ దివ్యనామాన్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తారు. అటువంటి వారిని పాపమనే సముద్రం నుండి దాటించి అమృతత్వాన్ని ఇస్తావు. ఆద్యులైన హరిహరులను పూజించినా
నీ పరమతత్వాన్ని తెలిసిన వారు మాత్రము నీ నామ మహిమను తెలుసుకుంటారు. వారు మహాశక్తి, శివ, ఈశ్వరి, అంబిక అని నిమిషమైనా నిన్ను వదలకుండా జపిస్తూ ఉంటారు. అంబిక, శివ, ఈశ్వరి అని అప్పుడప్పుడు వదలకుండా, అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదు, వదలకుండా జపిస్తూ ఉంటారు. ఏదో మనకు జ్ఞానం వచ్చినట్టు మనం అనుకుంటూ ఉంటాం, మెలకు వచ్చినప్పుడు అది కాకు నిద్రలో కూడా అంటూ ఉండాలి మనం. అదే నిజమైనటువంటి నామం, నామజపం. నిద్రలో కూడా అనాలా, అట్లా అభ్యాసం చేస్తే వచ్చేస్తుంది. ఓ విశ్వజనని, నీ కటాక్ష వీక్షణంతోనే నలుదిక్కులా ఉన్న జగాలను నువ్వు సృష్టించగలిగావు కదా, అయినా కూడా నన్ను పుట్టించి నాతో సృష్టి కార్యాన్ని చేయించటాన్ని చూస్తూ ఉంటే ఇదంతా నీ వినోద లీలగా ఉంది. శ్రీహరి విశ్వాన్ని పాలించే పాలకుడు. అతడు నీటి మధ్యలో ఉండగా ఆ సమయంలో మధుకైటప దానవుల వారి నుండి నువ్వే ఆ హరిని కాపాడావు కదా, ఆ శివుడు కూడా నీ చేత ఉపసంహరించబడి మళ్ళీ ప్రళయాంతరంలో నీ కనుబొమ్మల మధ్య నుండి అవతరిస్తాడు. శివుడే అవతరిస్తాడు. శివుడు ప్రపంచాన్నంతా లయం చేస్తాడు. అటువంటి శివుణ్ణి తాను లయం చేస్తుంది, మళ్ళీ పుట్టిస్తుంది. ఓ విశ్వమాత, నీ పవిత్రమైన జన్మకు కారణమేమిటో మేమింతవరకు కనీ విని ఉండలేము. మిగతా వాళ్ళందరికీ కూడా తల్లి తండ్రి, కారణము, కార్యము ఏదేదో చెప్పుకోవచ్చారు. సృష్టి, స్థితి అని ఏదేదో చెప్పుకొచ్చారు. వాళ్ళకి ఏదో ఉంది, వాళ్ళకి అమ్మవారికి అది లేదు. ఎక్కడ పుట్టిందో తెలియదు, ఎట్లా వచ్చిందో తెలియదు. స్వయం నీకు జన్మ లేదు. ఓ భవానీ, నువ్వు ఒక్కదానివే ఆద్యశక్తివి, సర్వతంత్ర స్వతంత్రవు అయి మేము నిన్ను స్మరిస్తాము. వేదవాక్కులు ఎప్పుడూ కూడా అసత్యం పలకవు, కానీ నేడు నా ఎదలో ద్వైతం భాషిస్తుంది. దీని గురించియే నాకు సందేహం కలుగుతున్నది. శ్రీమాత్రే నమః.